జగిత్యాల పట్టణ యూత్ ప్రెసిడెంట్ కొత్తగుండ విని దొరగాలని వేదిక మీద అవసరం కోరాలి. దృశ్యులు దృశ్యుడి మమత గారిని వేదిక మీద అవసరం కోరాలి. జనతా పార్టీ జగిత్యాల జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు సురసాని భాగ్యలక్ష్మి గారిని వేదిక మీద అవసరం కోరాలి. అలాగే బుధగడాది బబ్లు జిగురి పవన్ బాలు జలేందర్ చక్రి పవన్ సన్నీ వంశీ కుక్కల రవి అల్వాల కార్తీక్ సిద్ధు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువకులు నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల బీజేపీకి ఆకర్షితులై చిట్టు ఆకర్షితులై తెలియజేస్తూ ఈరోజు లైవ్ స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి నన్ను తొందరగా వచ్చేస్తే కొన్ని చేతనవుతుంది మొత్తం మన భారతీయ జనతా పార్టీ పైన అభిమానంతో మహిళా మండలందరూ మహిళా దినోత్సవం రోజు జీవని రక్షించాలి.
మీరు ఇద్దరం దొరకదు నేనే రైట్. మన బాధ్యతలను మనం సక్రమంగా నెరవేరిస్తే మన హక్కులు మనకు అవే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందిస్తూ మన పిల్లల్ని దేశభక్తులుగా మన జాతికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దిన రోజు అసలు మనకి ప్రతి ఒక్క రోజు కూడా మన దేశం భవిష్యత్తు నరేంద్ర మోడీ గారు చెప్తున్నట్టు విశ్వగురు స్థానంలో ఉంటుంది. ఇది అక్షర సత్యం. ఎందుకంటే 9 నెలలు శిశువుని కడుపులో మోసేది స్త్రీ పురుషుడు కాదు. మరి ఇంతకు ముందు మీరు చెప్పిన ఒక మాట ఏంటంటే 33% మహిళలకి రుద్రమదేవి మరో ఝాన్సీ లక్ష్మిని మనం చూడలేదు. వాళ్ళ తర్వాత అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఇది రాబోతారు. మోడీ గారు పుణ్యమాని. మనకి తెలుసు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దశాబ్దాలుగా ఒక పార్టీ పాలించింది. వివిధ వార్డుల నుంచి వచ్చి ఆడబిడ్డ పోరాడుతూ ఉంది. మోదీ గారి సంక్షేమం అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై తన పార్టీలోకి వచ్చి తను కొట్లాడుతూ ఉంది, పోరాటం చేస్తూ ఉంది. తనతో పాటు మేము కూడా ముందుకు కదిలి ఒక గొప్ప వసుదైక కుటుంబంలో, బీజేపీ అంటే నా ఒక కుటుంబం, బీజేపీ అనే కుటుంబంలో మేము కూడా కుటుంబ సభ్యులం అవుతాము. మేము కూడా మా ప్రాంతాలలోని ప్రజలకు సేవ చేసుకుంటామని ఈ పార్టీలోకి, భారతీయ జనతా పార్టీలోకి ఇచ్చేసినటువంటి మా మహిళా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమంజలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా హార్టీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. మా మహిళా సోదరి మనులు, మీ అందరికీ కూడా ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాకే చెప్పారు, మహిళలని ఒక శక్తిగా భావించి చూపించి చూస్తూ గౌరవించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వారు అడుగుజాడల్లో నడిచేటటువంటి వాళ్ళం కమలదళం, బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం. మరి ఈ రోజున వారు ఒకటే చెప్పారు వారి ప్రసంగం ముందుగా, భారత్ మాతాకి జై, మా కాళీకి జై, మా దుర్గాకి జై అని. అంటే ప్రతి ఒక్క స్థానానికి, ధనానికి కానీ, చదువుకి కానీ, శక్తికి కానీ అధిదేవతలుగా ఉన్నది మన స్త్రీలే. మరీ ముఖ్యంగా భారత్ మాత అన్న, తెలంగాణ తల్లి అన్న ఆడవాళ్ళతోనే సంబోధిస్తాం. మరి అటువంటి నారీమణులు వారిని సంపూర్ణంగా గౌరవిస్తూ, గౌరవం అంటే కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. మహిళల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి అభివృద్ధి కోసం అనుక్షణం పరితపిస్తూ నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ పాలనలు అందించడం జరిగింది. ఉదాహరణకు మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే చూస్తున్నట్లయితే దాదాపుగా 69,000 మంది ఉజ్వల యోజన కింద, అంటే 350 రూపాయల సబ్సిడీతో సిలిండర్ అందించడం జరిగింది. దాదాపుగా 42,000 మంది వీధి వ్యాపారస్తుల లోన్లు తీసుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, 6,300 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలు అందించడం జరిగింది. 2,000 కోట్ల రూపాయలు ముద్ర లోన్లు డ్వాక్రా సంఘాలకు అందించడం జరిగింది. ఇవి మాత్రమే కాదు, దాదాపుగా 18,00,000 మందికి పైగా మనకు ఉచిత బియ్యం, రేషన్ బియ్యం అందిస్తూ ఉన్నారు. 70,000 పైగా లబ్ధిదారులు సుకన్య యోజన, అంటే ఆడపిల్ల పుట్టగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 2,00,000 రూపాయలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతకాలు, మంత్రుల సంతకాలు ఏవి ఉండవు. మీకు మీరుగా అవసరం పడితే తప్పకుండా 2,00,000 రూపాయలు మీకు బిడ్డ పెద్దగవ్వగానే మీకు అవసరానికి ఉపయోగపడేలా, బిడ్డ అవసరానికి ఉపయోగపడేలా అందించేటటువంటి పథకం. ఇది మాత్రమే కాదు, ప్రమాద బీమా యోజన, సురక్ష యోజన, ప్రమాదానికి గురైతే సురక్ష యోజన, కేవలం 20 రూపాయలు ఏడాదికి ప్రీమియంతో. ప్రధానమంత్రి జీవిత బీమా యోజన, ప్రధానమంత్రి
జీవిత బీమా యోజన ఇది మాత్రమే కాదు, మహిళా సంఘాలు వారి కాళ్ళ మీద నిలబడాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని 80% సబ్సిడీతోని 10 లక్షలకు వచ్చేటటువంటి డ్రోన్స్ కేవలం 2 లక్షల రూపాయలకే, ఆ 2 లక్షల్లో కూడా 30% సబ్సిడీతోని కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తూ ఉంది. మహిళా సంఘాలు తిరిగి ఆ డ్రోన్లను ఎరువులు చల్లడానికి రైతులకు అద్దెకిచ్చుకున్నటువంటి అయితే ఇటు మహిళలకు లాభం, అటు రైతులకి తక్కువ ఖర్చుతోని యూరియా చల్లడం, ఇవన్నీ కూడా లాభాలు జరుగుతాయి. అంటే ద్వంద్వ ప్రయోజనాలతో. ఇవి మాత్రమే కాదు, దాదాపుగా 70,000 పైచిలకు ఆయుష్మాన్ భారత్ కార్డు, 5 లక్షల రూపాయల ఉచిత వైద్యం ఈరోజు అందించబడతా ఉంది. మరి మొత్తంగా చెప్పాలంటే ఈ రోజున ఎన్నో మరెన్నో సంక్షేమ పథకాలు. అది మాత్రమే కాదు, మహిళలు సాధించే స్థాయిలో ఉంటేనే, శాసనాలు రాసే స్థాయిలోనే ఉంటే మహిళలకు అసలైన సంక్షేమం అభివృద్ధి దక్కుతున్నటువంటి ఉద్దేశంతో